హాయ్. సో మనము బ్యాంకింగ్ సెక్టర్ గురించి చెప్పుకుంటున్నాం, అందులో సబ్ మార్కెట్స్ గురించి చెప్పుకుంటున్నాం అండి. దానికన్నా ముందుగా సో కొంతమంది ప్రిలిమ్స్ సార్ 1:12 అయిపోతుంది, 1:15 అయిపోతుంది, సో అర్జెంటు అన్నట్టుగా తొందరపడుతున్నారు. సో ఆ తొందరపడటంలో అర్థం ఉన్నది, అందులో కాదనట్లేదు. దాంతోపాటు మిడిల్ ఇండియన్ ఎకానమీకి ఏం చదవాలండి అని ఎంతోమంది అడగటం జరుగుతుంది. నేను చెప్పాను సతీష్ చంద్ర బుక్ అనేది చాలా బాగుంటుంది అండ్ మ్యాక్సిమం క్వశ్చన్స్ సతీష్ చంద్ర బుక్ నుంచి వస్తాయని. వాళ్ళందరూ అన్ని షాపులు తిరుగుతున్నారంటే కానీ వాళ్ళకి సతీష్ చంద్ర ఢిల్లీ సల్తనేట్ బుక్ ఒకటి లభిస్తున్నది అండ్ మొగల్స్ మీదని సపరేట్గా ఒక బుక్ లభిస్తుంది, కానీ మిడిల్ ఇండియన్ ఎకానమీ అంటూ సతీష్ చంద్ర బుక్ ఏం లేదండి అంటున్నారు. సో వాళ్ళకి నేను క్లియర్గా చూపిస్తున్నాను, మిడిల్ ఇండియన్ ఎకానమీ హిస్టరీ ఎడిటెడ్ బై సతీష్ చంద్ర, మీకు కనిపిస్తుందో లేదో చూసుకోండి. మిడివెల్ ఇండియన్ ఎకానమిక్ హిస్టరీ సతీష్ చంద్ర, కనిపించిందండి, క్లియర్గా చూసుకోండి. మిడివెల్ ఇండియన్ ఎకానమీ హిస్టరీ బై సతీష్ చంద్ర, బై సతీష్ చంద్ర. సో ఈ బుక్ ఇది వాళ్ళు అడుగుతున్నది. సో రఫ్లీ ఇట్స్ కవర్స్ అరౌండ్ 300 pages ఉంటుంది మీకు. అండ్ ఒక రకంగా ఇది ఇంగ్లీష్ మీడియమే, తెలుగులో అయితే మీకు దొరకదు, అక్కడ తెలుగు ఎంతవరకు రాలేదు ఇట్లాంటి బుక్స్ కూడా. అండ్ ఇది బుక్ చదివినా ఒకటే, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చదివినా ఒకటే, అంత హైలీ క్రిటికల్ అండ్ కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది. సో ఈ బుక్ని తీసుకొని మీరు దీన్ని అంతా సినాప్సిస్ రాయటం అంటే ఇది సాధ్యమయ్యే విషయం కాదు. అండ్ దట్టు ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదంటే ప్రత్యేకంగా ఆర్థిక శాస్త్రం మీద కాస్త అనుభవం ఉండి దాని కోణం నుంచి దీన్ని బయటికి తేవాలి. సో ఈ బుక్ ఎవరైనా చదువుకునే వాళ్ళుంటే చదువుకోండి ఈ మీన్ టైంలో. కానీ మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇంత బుక్ చదివినా కానీ వాళ్ళు అడుగుతున్న కొన్ని బిట్లే, సరే కొన్ని బిట్లైనా అది మనకి ఇంపార్టెంటే, ఇప్పుడు 1:12 కాబట్టి ఇది పక్కన పెడతాం. సో రీసెంట్గా మనకు వచ్చిన స్టేట్మెంట్ ప్రకారము, సో అనధికారికంగా మనకు తెలిసిన సమాచారం ప్రకారము ప్రిలిమ్స్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేద్దాం అనుకుంటున్నారు. ఈ మిడివెల్ ఇండియన్ ఎకానమీని దీని నుంచి చదివి ఇప్పుడు అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగం లేదు. యాక్చువల్లీ ఇట్స్ పార్ట్ ఆఫ్ హిస్టరీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎకానమీ కాదు. సో ఒకవేళ అడగదలుచుకున్న బ్రిటిష్ ఇండియా ఎకానమీ నుంచి అడిగినా ఒక ఉపయోగం, అక్కడ నుంచి మొత్తం సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు మోడర్న్ సిస్టమ్ ఉంది కాబట్టి అర్థమవుతుంది. సో దీనిని ఈసారి సిలబస్ నుంచి తీసేద్దామా వద్దా అని చర్చలు జరుగుతున్నాయి, అందుకని నేను దీన్ని కాస్త పెండింగ్లో పెడుతున్నాను. చెప్పడం పెద్ద ఇష్యూ కాదు, మనం క్లాసులు వెళ్ళిపోతాం. సో మీకు వాళ్ళు సిలబస్ ఇచ్చినప్పుడు సిలబస్లో మార్పులు చేస్తున్నారు. సో ప్రిలిమ్స్లో కూడా మార్పులు చేయాలి అని ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ప్రిలిమ్స్కి ఒకలాగా ఉంటున్నది, మెయిన్స్కి ఒకలాగా పోతున్నది. సో ఉపయోగం లేకుండా కొన్ని ఉన్నాయి అందులో, దాన్ని మళ్ళీ ఒకసారి పరిశీలన చేయమని విజ్ఞాపనలు అందినే వాళ్ళకి దాన్ని పరిశీలన చేస్తున్నారు, ఏపీపిఎస్సి గ్రూప్ 2కి సంబంధించిన వాళ్ళు. సో వాళ్ళకి సంబంధించి ఇది మార్పు చేర్పు జరుగుతుందో జరగదో అన్న సందిగ్ధంలో ఉన్నా నేను. ఇప్పుడు ఇంత కష్టపడి 300 pages నేను సినాప్సిస్ తీసి మనకిచ్చి క్లాసులు జరిగి దీని మీద మీరు కష్టపడి నేను కష్టపడి అంతా గుర్తుపెట్టుకున్నాక టోటల్ సిలబస్ వచ్చాక ఇది లేదనుకోండి, నా ప్రయత్నం వృధా, మీ ప్రయత్నం వృధా, ఇంత టైం వృధా, అన్నీ వృధా అయిపోతుంది అక్కడ. అందుకని దీన్ని నేను అలా టెంపరీగా పక్కన పెడుతున్నాను. సో కావాలంటే మనకు పెద్ద ఇష్యూ కాదు, ఇది అయిపోతుంది 1 weekలో. ఆల్రెడీ మేము నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసి చూస్తున్న పుస్తకాలు ఇవన్నీ కూడా మొత్తం మీకు తెలియదు. సతీష్ చంద్ర అనే దాదాపు 9-12 మధ్యలో ఉంటాయని డిఫరెంట్ యాంగిల్స్లో చూసి చూసి ఉన్న పుస్తకాలు కాబట్టి మనకి పెద్ద కష్టమేమీ కాదు, మీరు కంగారు పడాల్సిన పని అంతకన్నా లేదు. ఫస్ట్ పాయింట్. అండ్ ఇది వస్తుందో రాదో కొంచెం ఆగండి, మీరంతా కష్టపడి చదివినా కానీ చివరికి అబ్రకడబ్రా అన్నాడు అనుకో కమిషన్ వృధా అయిపోతుంది. అండ్ ఇప్పుడు చెప్తున్న బడ్జెట్ ఇవనుకోండి, ఇట్స్ కరెంట్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూస్ అన్నీ ఇక్కడే జరుగుతున్నాయి అండ్ అవి ఇంపార్టెంట్. వాటిల్లో మనం ఎలాగైనా కానీ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అండ్ అసలు సిస్టమ్ ఉండాలి కూడా, బ్యాంకింగ్ సిస్టమ్. సో అందుకోసమని నేను ఆలోచిస్తున్నాను, అది అంతకుమించి ఏమీ లేదు. సో చదువుకునే వాళ్ళు మీ టైంలో చదువుకోవాలనుకుంటే ఆ బుక్ తీసుకొని కొనుక్కొని చదువుకోవచ్చు. సరే మనం నెక్స్ట్ టాపిక్ ఈ బ్యాంకింగ్ సెక్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ద్రవ్య మార్కెట్, ఫైనాన్షియల్ మార్కెట్లో ద్రవ్య మార్కెట్ అన్నది షార్ట్ టర్మ్ పర్పస్, క్యాపిటల్ మార్కెట్ మూలధన మార్కెట్ అన్నది లాంగ్ టర్మ్ పర్పస్.
సో మనీ ట్రాన్సాక్షన్ తప్పనిసరి. ఒక సంవత్సర కాలం లోపు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ద్రవ్య మార్కెట్లోకి వస్తాయి. 365 డేస్, 64 డేస్, మళ్ళీ లీప్ సంవత్సరమా కాదా అన్న క్వశ్చన్ మనకొద్దు. సో దానికన్నా ఒక సంవత్సరం పైవన్నీ కూడా మనకు మూలధన మార్కెట్లోకి వెళ్తాయి. దీన్ని మనం ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ అని రెండుగా విభజన చేసుకోవటం జరిగింది. ఈ ఆర్గనైజ్డ్లో మార్కెట్స్ అని సబ్ మార్కెట్స్ అని మనం ఇంకాస్త వివరం చేసుకుని ఈ మార్కెట్లో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ గురించి చర్చించుకోవటం జరిగింది. సో ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో మరికొన్ని అంశాలని మనం తిరిగి ఇప్పుడే స్టెప్ బై స్టెప్ వెళ్తుందాం. ఈ సబ్ మార్కెట్ డిస్కస్ చేసేటప్పుడు మీకు టీ బిల్స్, ట్రెజరీ బిల్స్ వరకు నేను డిస్కస్ చేశాను. దానికి ముందు ఈ వాట్ ఇస్ దిస్ కాల్ మనీ మార్కెట్, కాల్ మనీ మార్కెట్ అంటే ఏంటి, ట్రెజరీ బిల్స్ అంటే ఏంటో చెప్పాను. సో ఈరోజు ఫర్దర్ దీని కంటిన్యూషన్ మనకు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, కమర్షియల్ పేపర్స్ ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వాణిజ్య పత్రాలు, కమర్షియల్ బిల్స్ ఇంకా ఇవి కాకుండా కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఉంటే డేటెడ్ సెక్యూరిటీస్, ఇలా మనం ఇంకొన్ని విషయాల్ని దీనికి సంబంధించి ఈరోజు సబ్ మార్కెట్ని కంప్లీట్ చేసి మన నెక్స్ట్ క్లాసు ఇక్కడ అన్ఆర్గనైజ్డ్లో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు. గ్రూప్ వన్ మెయిన్స్లో అడిగారు, సివిల్స్లో అడిగారు, అండ్ ఈ మధ్య ఏపీఎస్సీ వాళ్ళకి జరిగిన గ్రూప్ టూలో కూడా దీని మీద క్వశ్చన్ వచ్చింది. సో దీని తర్వాత నేను ఇటువైపు వెళ్తాం. ఆర్గనైజ్డ్ అయిపోయిన తర్వాత అన్ఆర్గనైజ్డ్, లాస్ట్కి బ్యాంకింగ్లో మళ్ళీ సంస్కరణలు, కమిటీలు, ఎన్పిఏ అదంతా కూడా వివరంగా చేద్దాం. సో కంగారేం లేదు. సో ఇప్పుడు ఈ సబ్ మార్కెట్లో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఒకటి చూసుకుంటూ పోతాం. ఇక్కడ వరకు మీకు ఏమర్థమైంది, ఇదేమో మెయిన్ మార్కెట్, ఇదేమో సబ్ మార్కెట్. సో మెయిన్ మార్కెట్కి సబ్ మార్కెట్కి ఒకటే వ్యత్యాసము, సో మెయిన్ మార్కెట్ అంతా కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది అండ్ దానికి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, ఆర్బీఐ నియంత్రణ అధికంగా ఉండటము, ఆ బ్యాంకింగ్ సిస్టము, దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఇటు వస్తాయి. ఇప్పుడు బ్యాంకు కాదు, బ్యాంకుతో పాటు ఇతర అంశాలు కూడా అత్యవసరము. వెరీ 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 షార్ట్ టర్మ్స్ అన్నమాట ఇది. ఏంటి అర్జెంటుగా ఒక 10 రోజులకి, ఒక 1 నెల రోజులకి, ఒక 2 నెలలకి భిన్నమైన వ్యాపారాలు జరుగుతూ ఉండాలి. ఈరోజు ఎవ్రీథింగ్ ట్రేడబుల్ అంటే ప్రతి అంశం కూడా ఈరోజు సర్వీస్ కిందో దేని కిందో వ్యాపారం అయిపోతున్నది. ఒకప్పుడు ఇలా కోచింగ్ ఇవ్వటం అన్నది వ్యాపారం కింద కాదు. ఇది ఏమిటది, సేవను అందిస్తున్నాము, సేవకి వాళ్ళు ఫీజు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఎక్సనే ఇన్స్టిట్యూషన్ ఉంది, ఈ ఎక్సనే ఇన్స్టిట్యూషన్ విద్యార్థులకి సేవలను అందిస్తుంది. ఇప్పుడు నేను కోచింగ్ ఇస్తున్నాను, ఇది విద్యార్థులకి సేవ. సో ఈ సేవకి నేను ఫీ తీసుకునేవాడిని, ఈ ఫీని నేను ఆదాయంలో చూపించుకొని ఆదాయపు పన్ను కట్టుకునేవాడిని. ఇప్పుడు ప్రభుత్వానికి డబ్బులు చాలట్లేదు, సో ప్రతిదాన్ని కూడా మనము ఏదో ఒక వ్యాపారం కిందకి తీసుకురావాలి. కాబట్టి ఇప్పుడు విద్యని కూడా సేవల కింద తీసుకొని వచ్చి ఈ సేవలపై పన్ను వసూలు చేసి ఇట్లా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ సేవ పన్ను పోగా మిగిలిన ఫీలు ఏమైతే ఉంటుందో దానిపైన ఇప్పుడు 2 రకాల పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఆదాయం పెంచుకుంటూ పోవాలి, ఎందుకంటే ప్రభుత్వానికి ఖర్చులు కూడా అదేవిధంగా పెరిగిపోతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రతిదీ ఈరోజు ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వ్యాపారం కిందే ట్రీట్ చేస్తూ ఉన్నాం మనము. అది ఇప్పుడు ఒకప్పుడు విద్య కోచింగ్ అనేది వ్యాపారం కాదు, ఈరోజు అదొక వ్యాపారము. అది ఏం చెప్పట్లే, సాక్షాత్తు గవర్నమెంటే చెప్పి ఈ సేవల పన్ను ట్యాక్స్ వసూలు చేసుకుంటుంది. ఎప్పుడైనా వాటర్ బాటిల్ని మనం అమ్మటం చూసామా, ఈరోజు వాటర్ బాటిల్ అమ్మటం, బ్రాండెడ్ వాటర్ బాటిల్ అమ్మితే జిఎస్టీ కొడుతున్నాడు. ఈరోజు అంటే వాటర్ కొనుక్కొని తాగటం మనకు అలవాటైంది. ఎప్పుడు కూరల ప్యాకెట్ చూసామండి, బ్రాండెడ్ కూర అమ్మితే ఈరోజు నువ్వు ట్యాక్స్ కట్టు అంటున్నాడు. సో ప్రతిదీ నువ్వు మార్కెట్లోకి వెళ్తున్నది అంటే ఖచ్చితంగా అది వ్యాపారమే. ఇలా వ్యాపారం చేస్తున్నప్పుడు నాకు మోర్ అండ్ మోర్ ఫైనాన్షియల్స్ సర్వీసెస్ అనేది ప్రభుత్వం నుంచి కానీ లేదా ప్రభుత్వేతర సంస్థల నుంచి కానీ కావాలి. ఒక్కటే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, ఎప్పుడైతే ఉన్న వనరులన్నీ సద్వినియోగపడుతూ మార్కెట్ విస్తరణ జరుగుతూ ఉంటుందో, ఎప్పుడైతే ఉన్న వనరులన్నీ, ఉన్న వనరులు అంటే అది మానవ వనరులు అయి ఉండొచ్చు లేకపోతే సహజ వనరులు అయి ఉండొచ్చు, ఎప్పుడైతే వనరులన్నీ సద్వినియోగపడుతూ ఉంటాయో ఆ సద్వినియోగమే మార్కెట్ విస్తృతిని సాధిస్తుంది. సో ఈ మార్కెట్ విస్తృతి అంటే ఏంటో నేను గతంలో కూడా తెలియజేశాను. ఉత్పత్తి కారకాలకి సరైన ప్రతిఫలాన్ని అందించటమే మార్కెట్ విస్తృతి. సో అప్పుడు ఆ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా
అభివృద్ధి చెందుతూ ఉంటుంది. లేకపోతే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటూ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? భారతదేశం 60-70 సంవత్సరాల ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తుంది, మార్పులకి లోనవుతున్నది ఆర్థిక వ్యవస్థ. ఇలా మార్పులకి లోనవు